ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 15 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరియేలు కుమారులనిద్దరినీ చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను. వ్యాఖ్యానాంశం: దావీదు యొక్క పరాక్రమశాలురు 4వ భాగం. వ్యాఖ్యానాంశం: దావీదు యొక్క పరాక్రమశాలురు 4వ భాగం. వ్యాఖ్యానం: బెనాయా అనే పేరుకు యెహోవా నిర్మించను అని, యెహోయాదా అనే పేరుకు యెహోవాకు తెలుసు అని అర్థాలు. అతడు కబ్సెయేలు అను పట్టణానికి చెందినవాడు. ఆ పేరుకు దేవుడు సమకూర్చును అని అర్థం. ఈ పట్టణము యూదాకు దక్షిణంగాను ఎదోముకు దగ్గరగాను ఉన్నది. ఇతడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినవాడు అని నేటి మన ధ్యానలేఖనం చెబుతుంది. మోయాబీయులలో బలాఢ్యులిద్దరినీ, మంచు పడిన కాలంలో ఒక గుహలోని సింహాన్ని అతడు చంపాడు. బెనాయా ఒక గొప్ప పోరాట యోధుడు. ఇతడు 5 మూరల పొడవు గల, అనగా సుమారు 2.5 మీటర్లు, మంచి ఎత్తరి అయిన ఐగుప్తుయుని ఒకని చావగొట్టాడు. ఆ ఐగుప్తుయుని చేతిలో నేతగాని దోణి వంటి ఈట ఒకటి ఉండగా బెనాయా ఒక దుడ్డుకర్ర చేతపట్టుకొని వాని మీదకి పోయి ఆ ఈటను ఐగుప్తుయుని చేతిలో నుండి ఓడలాగి దానితోనే వానిని చంపాడు అని 23వ వచనంలో మనం చూడవచ్చు. బెనాయా చాలా ధైర్య సాహసాలు కలిగినవాడు. దావీదు దగ్గరున్న 30 మంది యోధుల్లో పేరొందినవాడు. కానీ మొదటి 3 ముగ్గురులో అతడు చేరినవాడు కాడు. ఇతడు అత్యంత ఘనత పొందిన వారిలో ఒకడు. దావీదు ఎల్లప్పుడూ ఇతనిని నమ్మేవాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతి అయ్యుండెను అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. అబ్షాలోము తిరుగుబాటు చేసిన తర్వాత బెనాయా కుమారుడైన యెహోయాదాయు దావీదుకు మంత్రి అయ్యాడు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. యథార్థత, నిబద్ధత, విశ్వసనీయత, నమ్మకత్వం బెనాయా యొక్క లక్షణాలు. అతడు ఇతరులను ప్రభావితం చేశాడు. సొలొమోను పరిపాలనలో అతడు సమర్థుడైన అధిపతి అయ్యాడు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడొచ్చు. రాజులు మొదటి గ్రంథం 1-2 అధ్యాయాల్లో వర్ణించబడిన సొలొమోను పట్టాభిషేక మహోత్సవములో బెనాయా పాల్గొన్నాడు. కొద్దిమంది విరోధులకు మరణశిక్షను కూడా ఇతడు అమలు చేశాడు అని రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 34-46వచనాల్లో మనం చూస్తాం. ఇతడు అనేక తలాంతులున్న వ్యక్తి. వాటిని నమ్మకంగా ఉపయోగించాడు. క్రీస్తు నిమిత్తం మనం కూడా నమ్మకంగాను మన ప్రయాసలు అలసిపోకుండా ఉండటానికి ఈ బెనాయా మనకు ఎంత అద్భుతమైన మాదిరిగా ఉన్నాడు కదా సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్. శుభములతో వందనాలు.